పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఈ పేరుని మీలో కొంతమంది వినే ఉంటారు, మరికొంతమందికి ఈ పేరు కొత్తగా అనిపించవచ్చు. అసలు పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక మెటల్ ఉంది. ఈ మెటల్కి లెఫ్ట్ సైడ్ అలాగే రైట్ సైడ్ వైర్స్ని కనెక్ట్ చేసి ఆ వైర్స్కి ఒక లైట్ బల్బ్ని కనెక్ట్ చేసాం అనుకుందాం. ఇప్పుడు ఒక హ్యామర్తో ఈ మెటల్ని హిట్ చేసాం అనుకుందాం. అలా హిట్ చేసినప్పుడు ఈ లైట్ వెలుగుతుంది. వినడానికి కొంచెం తమాషాగా ఉంది కదా, మెటల్ని హిట్ చేస్తే లైట్ వెళ్ళటం ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ అది సాధ్యం. మెటల్స్పై లోడ్ని అప్లై చేసి ఎలక్ట్రిక్ పవర్ని క్రియేట్ చేసే ప్రాసెస్నే పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. అయితే అన్ని మెటీరియల్స్ ఎలక్ట్రిక్ పవర్ని క్రియేట్ చేయలేవు. ఏ మెటీరియల్ అయితే ఎలక్ట్రిక్ పవర్ని క్రియేట్ చేస్తుందో ఆ మెటీరియల్ని పీజో ఎలక్ట్రిక్ మెటీరియల్ అంటాం. క్వార్ట్జ్ క్రిస్టల్స్, బెరియం, టైటేనైట్ ఇంకా ఎక్సెట్రా, ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ పవర్ని క్రియేట్ చేస్తాయి. కాబట్టి వీటిని పీజో ఎలక్ట్రిక్ మెటీరియల్స్ అంటాం. అసలు ఇంతకీ వీటిపై లోడ్ని అప్లై చేయగానే ఎలక్ట్రిక్ పవర్ ఎలా క్రియేట్ అవుతుంది, దీని వెనుకున్న సైన్స్ ఏంటి, ఇలాంటి విషయాల గురించే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఫుల్గా చూడండి, తప్పకుండా మీకు యూజ్ఫుల్గా ఉంటుంది, అలాగే కొత్త విషయం తెలుసుకున్నవారు అవుతారు. పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి డీటెయిల్గా అర్థమవ్వాలంటే కొన్ని బేసిక్స్ తెలుసుకోవాలి. మన దగ్గర ఒక మెటీరియల్ ఉందనుకుందాం, ఐరన్ కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, లేదా రబ్బర్ కావచ్చు, ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ అనుకుందాం. ఇప్పుడు ఈ స్టీల్పై కంప్రెసర్ లోడ్ని అప్లై చేసాం అనుకుందాం. లోడ్ని అప్లై చేయగానే ఈ మెటీరియల్ కొంచెం అణచివేయబడి దీని లెంత్ కొంచెం తగ్గుతుంది. ఈసారి మనం టెన్సైల్ లోడ్ని అప్లై చేసాం అనుకుందాం. టెన్సైల్ లోడ్ని అప్లై చేయగానే ఈ మెటల్ యొక్క లెంత్ కొంచెం పెరుగుతుంది. అంటే ఇక్కడ మనం తీసుకున్నది మెటల్ కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, లేదా ఏదైనా కావచ్చు, వాటిపైన లోడ్స్ని అప్లై చేయగానే తప్పకుండా వారి డైమెన్షన్ చేంజ్ అవుతాయి. సరే, మన దగ్గర క్వార్ట్జ్ క్రిస్టల్ ఉందనుకుందాం. అసలు క్వార్ట్జ్ ఎలా ఉంటుంది అనే డౌట్ మీకు రావచ్చు. మనం ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు బిల్ పేమెంట్ కౌంటర్ దగ్గర ఇటువంటి రాళ్ళను చూసే ఉంటారు, వీటినే క్వార్ట్జ్ అంటాం. ప్రతి మెటీరియల్ కూడా కొన్ని రకాల యాటమ్స్ కలయిక వల్ల తయారు చేయబడతాయి. ఈ క్వార్ట్జ్లో కూడా ఆక్సిజన్ యాటమ్స్ అలాగే సిలికాన్ యాటమ్స్ ఉంటాయి. అంటే ఈ క్వార్ట్జ్లో కొన్ని లక్షల కోట్ల సిలికాన్ యాటమ్స్ అలాగే ఆక్సిజన్ యాటమ్స్ ఒకదానికి మరొకటి బాండ్ అయి ఉంటాయి. ఆ బాండింగ్ స్ట్రక్చర్ని చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సిలికాన్ యాటమ్స్ అలాగే ఆక్సిజన్ యాటమ్స్ హెక్సాగన్ షేప్లో బాండ్ అయి ఉన్నాయి. అంటే ఈ విధంగా రెండు వేరువేరు యాటమ్స్ బాండ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆ రెండు యాటమ్స్ మధ్య ఎలక్ట్రాన్ షేరింగ్ ఉండాలి. అంటే ఆ రెండు యాటమ్స్ కూడా ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకోవాలి. ఇక్కడ రెండు యాటమ్స్ ఉన్నాయి, ఒకటి సిలికాన్, మరొకటి ఆక్సిజన్. ఈ రెండు యాటమ్స్ కూడా బాండ్ అయి ఉన్నాయి. అంటే ఈ రెండు యాటమ్స్ కూడా ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటున్నాయి. ప్రతి యాటమ్కి కూడా డిఫరెంట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. ఇక్కడ సిలికాన్ అలాగే ఆక్సిజన్ యాటమ్ బాండ్ అయి ఉన్నాయి. అంటే ఈ రెండు యాటమ్స్ మధ్య ఎలక్ట్రాన్ షేర్ అవుతూ ఉంది. సిలికాన్ యాటమ్తో పోల్చుకుంటే ఆక్సిజన్ యాటమ్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ, కాబట్టి ఈ మధ్యలో షేర్ అవుతున్న ఎలక్ట్రాన్ని ఆక్సిజన్ ఎక్కువగా అట్రాక్ట్ చేసుకుంటుంది. దాని కారణంగా ఈ ఎలక్ట్రాన్ ఈ ఆక్సిజన్ యాటమ్కి దగ్గరలో ఉంటుంది, కాబట్టి ఆక్సిజన్కి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, సిలికాన్ యాటమ్కి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇక్కడ కొన్ని సిలికాన్ యాటమ్స్ అలాగే కొన్ని ఆక్సిజన్ యాటమ్స్ ఉన్నాయి. సిలికాన్ యాటమ్స్కి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, అలాగే ఆక్సిజన్ యాటమ్కి నెగిటివ్ ఎనర్జీ ఉంది. ఈ యాటమ్స్ అన్నీ ఒక గ్రూప్లో బాండ్ అయి ఉన్నాయి, కాబట్టి ఈ యాటమ్స్ యొక్క ఛార్జ్ అనేది వీటి సెంటర్లో ఉంటుంది. మన మెటీరియల్పై లోడ్ని అప్లై చేసినప్పుడు మెటీరియల్ యొక్క లెంత్ చేంజ్ అవుతుంది. అంటే ఈ యాటమ్స్ యొక్క స్ట్రక్చర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. సరే, మనం కంప్రెసర్ లోడ్ని ఈ మెటీరియల్పై అప్లై చేసాం అనుకుందాం. అప్పుడు ఈ యాటమ్స్ అన్నీ దగ్గర కణచిపోయబడతాయి, అంటే ఈ విధంగా. అప్పుడు ఈ మధ్యలో ఉన్న ఛార్జ్ మధ్యలో కోయిన్సైడ్ అవ్వకుండా వీటి మధ్య డిస్టెన్స్ క్రియేట్ అవుతుంది. అంటే పాజిటివ్ ఎనర్జీ అలాగే నెగిటివ్ ఎనర్జీ రెండు వేరువేరు అవుతాయి. ఈ నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది, కానీ మనం లోడ్ని అప్లై చేయడం వల్ల ఈ రెండు ఎనర్జీలు వేరువేరు అయ్యాయి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అలాగే రైట్ సైడ్ వైర్స్ని కనెక్ట్ చేస్తే ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ ఈ వైర్ గుండా పాస్ అయ్యి పాజిటివ్ సైడ్ వస్తాయి. మనకు కావాల్సింది ఎలక్ట్రిక్ పవర్, అంటే ఎలక్ట్రాన్స్. ఈ మధ్యలో లైట్ బల్బ్ని కానీ లేదా ఏదో ఒక ఎలక్ట్రానిక్ డివైస్ని కనెక్ట్ చేస్తాం. దాంతో ఆ ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జ్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఒక మెటీరియల్లో కొన్ని లక్షల కోట్ల యాటమ్స్ ఉంటాయి. ఆ యాటమ్స్ అన్నిటి నుండి ఈ విధంగా ఎలక్ట్రిక్ పవర్ వస్తుంది. ఇలా పీజో ఎలక్ట్రిక్ మెటీరియల్ నుండి ఎలక్ట్రిక్ పవర్ వస్తే దాన్నే
పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. వీడియో చూసిన వారు చూసినట్టు వెళ్ళిపోకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.